హాయ్ ఫ్రెండ్స్, నా పేరు సాగర్. మీరు చూస్తున్నారు టెకీ సాగర్ తెలుగు. ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో మనం Bs4 టు Bs6 కన్వర్షన్ నామ్స్ గురించి ఉన్న అన్ని క్వశ్చన్స్కి ఆన్సర్స్ని ఈ వీడియోలో చూద్దాం. ఈ Bs6 నామ్స్ వల్ల వెహికల్స్లో ఎలాంటి చేంజెస్ రాబోతున్నాయో ఈ వీడియోలో చూద్దాం. దాదాపుగా అన్ని క్వశ్చన్స్కి ఈ వీడియోలో ఆన్సర్స్ ఇస్తాను. ఒకవేళ మీ దగ్గర ఇంకేమైనా క్వశ్చన్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. ఒకవేళ మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మన ఫస్ట్ క్వశ్చన్, అసలు Bs4 మరియు Bs6 అంటే ఏంటి? మనం Bs4 కార్లో ఆర్ బైక్లో Bs6 ఫ్యూయల్ని వేస్తే ఏమవుతుంది? Bs4 మరియు Bs6 అంటే భారత్ స్టేజ్ ఎమిషన్ నామ్స్. ప్రజెంట్ మనం Bs4లో ఉన్నాం, అంటే మనం 4th స్టేజ్లో ఉన్నాం. నెక్స్ట్ మనం డైరెక్ట్గా 6th స్టేజ్కి వెళ్తున్నాం, అదే భారత్ స్టేజ్ ఎమిషన్ 6. ఫైన్ ఎందుకు తీసుకురాలేదంటే, ప్రజెంట్ పెరుగుతున్న పొల్యూషన్ని కంట్రోల్ చేయడానికి ఈ Bs5 నామ్స్ మనకి సూట్ అవ్వవు. ఆల్రెడీ మనం ఆ స్టేజ్ని దాటేసాం. సో పెరుగుతున్న పొల్యూషన్ని కంట్రోల్ చేయడానికి ఈ Bs6 నామ్స్ని తీసుకొస్తున్నారు. సింగిల్ వర్డ్లో చెప్పాలంటే, ఈ Bs4 మరియు Bs6 అనేవి పెరుగుతున్న పొల్యూషన్ని కంట్రోల్ చేయడానికి తీసుకొచ్చే కొన్ని రూల్స్. మనం ఒక ఎగ్జాంపుల్ తీసుకుంటే, Bs4 వెహికల్స్ నుంచి 80 mg/km నైట్రోజన్ ఆక్సైడ్ రిలీజ్ అయితే, Bs6లో మనకి అది 60 mg/km తగ్గిస్తారు. సో 25% మనకి నైట్రోజన్ ఆక్సైడ్ రిలీజ్ తగ్గుతుంది. అదే డీజిల్ కార్లలో, ఎందుకంటే డీజిల్ కార్ల వల్లే మనకి ఎక్కువ పొల్యూషన్ వస్తుంది. అదే మనకి డీజిల్ కార్లలో అయితే హైడ్రోకార్బన్ పొల్యూషన్ని 43%కి, నైట్రోజన్ ఆక్సైడ్ పొల్యూషన్ని మనకి 82% వరకు తగ్గిస్తున్నారు. నెక్స్ట్ మనం Bs6 ఫ్యూయల్ని Bs4 బైక్ లేదా కార్లలో వాడొచ్చా అంటే వాడచ్చు, ఎలాంటి ప్రాబ్లం ఉండదు. ఆల్రెడీ ఢిల్లీలో మనకి చాలా డేస్ నుంచి Bs6 ఫ్యూయల్ని Bs4 కార్ లేదా బైక్స్లో యూజ్ చేస్తున్నారు. Bs4 ఫ్యూయల్తో కంపేర్ చేస్తే Bs6 ఫ్యూయల్ మనకి క్లీనర్ ఫ్యూయల్. సో మనం లాజికల్గా థింక్ చేస్తే, April 1, 2020 నుంచి అన్ని పెట్రోల్ బంక్స్లో మనకి Bs6 ఫ్యూయలే అవైలబుల్గా ఉంటుంది. కానీ అందరి దగ్గర చూసుకుంటే Bs4 బైక్ లేదా కార్స్ ఉన్నాయనుకోండి, అప్పుడు మనం ఏ ఫ్యూయల్ని కొట్టించాల్సి వస్తుంది? Bs6 ఫ్యూయల్ని కొట్టిస్తాం. సో పెట్రోల్ బంక్స్ ఆల్రెడీ దీనికి సంబంధించిన డెసిషన్ తీసుకొని Bs4 మరియు Bs6 తగినట్లుగా వాళ్ళ పెట్రోల్ని డిజైన్ చేస్తున్నారు. సో మనం Bs4లలో Bs6 ఫ్యూయల్ని వాడితే ఎలాంటి ప్రాబ్లం ఉండదు. అంతేకాకుండా మనం Bs6 వెహికల్స్తో కంపేర్ చేస్తే Bs4 వెహికల్సే 99% ఎక్కువగా ఉంటాయి. సో మన Bs4 బైక్ లేదా కార్స్ Bs6 ఫ్యూయల్తో ఎలాంటి ప్రాబ్లం లేకుండా రన్ అవుతాయి. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి మనకి, Bs6 బైక్ ఆర్ కార్లలో Bs4 ఫ్యూయల్ని వాడొచ్చా? వాడితే ఇంజన్లో ఏమైనా ప్రాబ్లమ్స్ వస్తాయా? దీనికి ఆన్సర్ వాడకూడదు. కార్ అయినా బైక్ అయినా మనకి అది Bs6 ఇంజన్ ప్లస్ Bs6 ఫ్యూయల్ ఉంటేనే అది Bs6 నామ్స్కి అనుకూలంగా ఉంటుంది. Bs6 ఇంజన్లో మనం Bs4 ఫ్యూయల్ని వాడితే ప్రాబ్లం అంటే, అయితే మనం వాడేది పెట్రోల్ కార్ లేదా పెట్రోల్ బైక్ అయితే ఎలాంటి ప్రాబ్లం ఉండదు. కానీ ఒకవేళ డీజిల్ కార్ లేదా డీజిల్ బైక్ అయితే మాత్రం ఇంజన్లో చిన్న చిన్న ప్రాబ్లమ్స్ వస్తాయి. అంటే ప్రజెంట్ షార్ట్ టర్మ్లో మాత్రం ఎలాంటి ప్రాబ్లమ్స్ రావు, లాంగ్ రన్లో అంటే మనకి చాలా సంవత్సరాలు వాడిన తర్వాత ఇంజన్లో చిన్న చిన్న చేంజెస్ వస్తాయి. పర్ఫార్మెన్స్లో అయినా కానీ ఇంజన్ పైన మనకి టోటల్గా నెగిటివ్ ఇంపాక్ట్ అయితే ఉంటుంది. సో మనం Bs6 ఇంజన్లో Bs4 ఫ్యూయల్ని వాడకూడదు. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి మనకి, Bs4 నుండి Bs6కి కన్వర్ట్ అయినప్పుడు బైక్లో కానీ కార్లో కానీ పర్ఫార్మెన్స్ మరియు మైలేజ్లో ఏమైనా తేడా ఉంటుందా? Bs6లో పర్ఫార్మెన్స్ అండ్ మైలేజ్ గురించి మాట్లాడితే, ఇది టోటల్గా ఆ బైక్ లేదా కార్ కంపెనీ మీద డిపెండ్ అయి ఉంటుంది. వాళ్ళు ఆ ఇంజన్ని ఎలా డిజైన్ చేశారు, ఎలా ట్యూన్ చేశారు అనేది ఆ కంపెనీ మీద డిపెండ్ అయి ఉంటుంది. Bs6 నామ్స్కి అనుగుణంగా డిజైన్ చేసిన ఏ బైక్ ఆర్ కార్ ఇంజన్లో అయినా పర్ఫార్మెన్స్ ఇంక్రీజ్ అయితే మనకి మైలేజ్ తగ్గుతుంది, మైలేజ్ ఇంక్రీజ్ అయితే పర్ఫార్మెన్స్ తగ్గుతుంది. నెక్స్ట్ మనకి, Bs6 ఫ్యూయల్ రేటు Bs4 ఫ్యూయల్తో కంపేర్ చేస్తే ఎక్కువగా ఉంటుందా? దీనికి ఆన్సర్ అవునని చెప్పాలి. దాంట్లో చాలా వరకు అప్డేట్ చేయాలి, డౌన్గ్రేడ్ చేయాలి, ప్లస్ మనకి చాలా వరకు రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్కి ఖర్చు అవుతుంది. అన్నింటి కోసం పెట్రోల్ కంపెనీస్ చాలా ఇన్వెస్ట్మెంట్ చేస్తాయి. బట్ ప్రజెంట్ ఢిల్లీలో మాత్రం మనకి Bs6 ఫ్యూయల్ అవైలబుల్గా ఉంది. కానీ Bs4 ఫ్యూయల్ రేట్తో కంపేర్ చేస్తే Bs6 ఫ్యూయల్ రేట్లో ఎలాంటి చేంజెస్ లేవు. ఎందుకంటే ప్రజెంట్ మనకి ఢిల్లీ ఒక సిటీలోనే సేల్ జరుగుతుంది. గవర్నమెంట్ కూడా రేటు పెంచే విషయంలో పెట్రోల్ కంపెనీస్ పైన ప్రెషర్ను తీసుకొచ్చింది. సో Bs6 ఫ్యూయల్ రేట్లో ఎలాంటి తేడా లేదు. కానీ ఫ్యూచర్లో మనకు తెలిసిందే, పెట్రోల్ రేట్స్ నెమ్మది నెమ్మది ఇంక్రీజ్ చేస్తారు 1 rupee 2 rupees నుంచి. పెట్రోల్ కంపెనీస్కి ఎంతవరకు బెనిఫిట్ వస్తుందో అంతవరకు మనకి ప్రైజెస్ అయితే ఇంక్రీజ్ అవుతూ ఉంటాయి. సో మనకి Bs6 ఫ్యూయల్ Bs4 కన్నా ఎక్కువ రేట్ ఉంటుందంటే అవునని చెప్పొచ్చు. నెక్స్ట్ క్వశ్చన్ మనకి, Bs4తో కంపేర్ చేస్తే Bs6 వెహికల్ ప్రైస్ ఎక్కువగా ఉంటుందంటే
అవును ఎక్కువగానే ఉంటుంది. బిఎస్ ఫోర్ బైక్లతో కంపేర్ చేస్తే బిఎస్ సిక్స్ బైక్ ప్రైస్ మనకి 10-15% ఇంక్రీజ్ అవుతుంది. అదే కార్ల విషయానికి వస్తే పెట్రోల్ కార్లు అయితే మనకి బిఎస్ ఫోర్ టు బిఎస్ సిక్స్ కన్వర్ట్ కావడానికి పెద్ద కష్టమేం కాదు. సో ప్రైస్ కూడా తక్కువనే ఉంటుంది, 15,000-20,000 మనకి ఇంక్రీజ్ అవుతుంది. కానీ డీజిల్ కార్ల విషయానికి వస్తే ఇది టోటల్గా డిఫరెంట్గా ఉంటుంది. డీజిల్ కార్ ఇంజన్లో మనకి బిఎస్ ఫోర్ టు బిఎస్ సిక్స్ కన్వర్ట్ చేయడానికి చాలా ప్రాసెస్ ఉంటుంది. సో మన కాస్ట్ కూడా చాలానే ఇంక్రీజ్ అవుతుంది. ఎంతలా ఇంక్రీజ్ అవుతుంది అంటే మనకి ఒక్కో కార్ పైన 80,000-1,00,000 వరకు ఇంక్రీజ్ అవుతుంది. మీరు ఒకవేళ బెటర్గా డీజిల్ కార్ తీసుకోవాలనుకుంటే ఇదే బెస్ట్ ఛాన్స్ అని చెప్పొచ్చు. ఒకవేళ బిఎస్ సిక్స్ డీజిల్ కార్స్ వస్తే మాత్రం ప్రైస్ చాలా వరకు ఇంక్రీజ్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి మనకి ఇప్పుడు బిఎస్ ఫోర్ వెహికల్ కొనాలా లేదా కొన్ని రోజులకి బిఎస్ సిక్స్ వెహికల్ కొనాలా అనేది. దీనికి ఆన్సర్ మీ మీద డిపెండ్ అయి ఉంటుంది. ఒకవేళ ఎన్విరాన్మెంట్ ప్రొటెక్షన్ గురించి ఆలోచిస్తే మాత్రం కొంచెం ఆగి మీరు బిఎస్ సిక్స్ వెహికల్ గురించి తీసుకుంటేనే బెస్ట్. ఒకవేళ మీరు బిఎస్ ఫోర్ వెహికల్ని డెడ్ లైన్ వరకు ఉండి ఎక్కువ డిస్కౌంట్స్తో తీసుకోవాలనుకుంటే మాత్రం మీరు వెయిట్ చేయని అవసరం లేదు, ఇప్పుడే తీసుకుంటే బెస్ట్. ఎందుకంటే బిఎస్ ఫోర్ నామ్స్ అప్పుడే మనకి చాలా కంపెనీస్ ఎక్కువ మొత్తంలో డిస్కౌంట్స్ ఇచ్చి వాళ్ళ బైక్స్ని లేదా కార్స్ని సేల్ చేశాయి. కానీ కంపెనీస్ అప్పుడే ఒక లెసన్ నేర్చుకున్నాయి. సో కంపెనీ ఇప్పుడు ఆల్రెడీ అడ్వాన్స్డ్గా ఉన్నాయి. చాలా కంపెనీస్ ఇప్పుడు బిఎస్ ఫోర్ ప్రొడక్షన్ని ఆపేసి బిఎస్ సిక్స్ ప్రొడక్షన్ చేస్తున్నాయి. సో ఎక్కడొకొద్దా కొన్ని షోరూమ్లలో లేదా డీలర్షిప్ల దగ్గర ఉన్న వెహికల్స్ మాత్రమే మనకి సేల్ చేస్తారు. తర్వాత జనవరిలో నుంచి మనకి ఆల్రెడీ బిఎస్ సిక్స్ సేల్స్ జరిగే అవకాశం ఉంటుంది. సో మీరు ఒకవేళ బిఎస్ ఫోర్ వెహికల్ తక్కువ ప్రైస్లో తీసుకోవాలనుకుంటే ఇదే మీకు బెస్ట్ ఛాన్స్ అని చెప్పొచ్చు. ఇప్పటివరకు ఉన్న క్వశ్చన్స్కి ఆన్సర్స్ ఇవి. ఒకవేళ మీ దగ్గర ఇంకేమైనా క్వశ్చన్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.